జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి సార్. పాకిస్తాన్లో పంజాబ్లో ఇప్పుడు జరిగిన ఒక దాడి, టెర్రర్ దాడి, మియావలి ఎయిర్ బేస్ పైన దాడి జరిగింది, టెర్రర్ అటాక్. ఇది తెహ్రీకే జిహాద్ పాకిస్తాన్ అనే ఒక సంస్థ క్లెయిమ్ చేస్తోంది తామే చేసినట్టుగా. ఇది టీటీపీ, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్కి లింక్ ఉన్నటువంటి, వాటికి అనుబంధమైనటువంటి ఆర్గనైజేషన్గా తెలుస్తోంది. సో పాకిస్తాన్లో అందులోనూ పంజాబ్ ప్రావిన్స్లో ఎయిర్ బేస్ పైన దాడి జరగడాన్ని ఏ కోణంలో చూడాలి? ఇది దీని రిపర్కేషన్స్ ఏంటి ఒకసారి చెప్తారు వివరాలు. పాకిస్తాన్లో ఈ ఉగ్ర దాడులు అన్నవి కంటిన్యూస్గా జరుగుతున్నాయి. అవును, ఎక్కడ ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ దాడి కంటే ముందు రోజు 17 మంది వాళ్ళ సైనికులు చనిపోయారు. ఓకే, బలూచిస్తాన్లోను ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోను పెద్ద ఎత్తున అటాక్స్ జరిగి 17 మంది చనిపోయారు. ఓకే, ఇది ఒకరోజు. అలాంటిది రోజు ఇద్దరో ముగ్గురో సైనికులు చనిపోతున్నారు. వాళ్ళు ఏదో ఒక దాడి జరుగుతూనే ఉన్నది వీళ్ళ మీద. ఇక్కడ మియావాలి ఎయిర్బేస్ మీద దాడి చేసి వాళ్ళు అటాక్ చేసిన 9 మంది టెర్రరిస్టులు మేము న్యూట్రలైజ్ చేశాము అని వాళ్ళు చెప్పుకున్నారు. దీని జరిగినటువంటి అటాక్ చూస్తే కనుక దానికి ఉన్నటువంటి కాంపౌండ్ వాల్కి నిచ్చెన వేసి నిచ్చెన ఎక్కి దిగి అట్నుంచి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని అటాక్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్ ఏం చెప్పుకుంటోందంటే డీకమిషన్ చేసినటువంటి 3 ఎయిర్క్రాఫ్ట్స్ని వీళ్ళు పేల్చారు, కానీ సర్వీస్లో ఉన్నవి ఏం టచ్ చేయలేదు అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ మనకు ఇతరత్ర వర్గాల నుంచి మనకు తెలుస్తోంది ఏంటంటే కనీసం అంటే 6 ఏరోప్లేన్లు ధ్వంసమయ్యాయని మనకు తెలుస్తుంది. 6. కానీ ఈ టెర్రర్ అటాక్ అన్నది ఇందాక నేను చెప్పాను కదా, నిచ్చెన వేసుకొని ఆ కాంపౌండ్ వాల్ దాటి అటు వెళ్ళినట్టు ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో కార్బన్ కాపీ ఎగ్జాక్ట్గా ఇదే పద్ధతిలో మన పఠాన్కోట్ ఎయిర్బేస్ మీద దాడి కూడా అలాగే జరిగింది. అంటే మరి టిట్ ఫర్ టాట్ జరుగుతోందా? అంటే వాళ్ళు చేసింది వాళ్ళకే ఎవరైనా రుచి చూపిస్తున్నారా మనకు తెలియదు. ఎవరు చూపిస్తున్నారు తెలియదు. అది ఇది కొత్త తంజీం. ఇదేంటి, ఇది ఎప్పుడు పేరు వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాం మనది. తెహ్రీకే జిహాద్ పాకిస్తాన్, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అందరూ తెలుసు, తెహ్రీకే జిహాద్ పాకిస్తాన్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది ఇది, పెద్ద ప్రశ్నలు ఇవి. ఓకే, అండ్ ఇంకొక వైపు పాకిస్తాన్ ఒకవైపేమో ఉమ్మా కోసం అని కొట్లాట అని చెప్పేసి పదే పదే చెప్తుంది. అంటే మేమే ఈ ఇస్లామిక్, దాన్ని ఫండమెంటలిజం అంటారా, దాన్ని ఏమంటారు, ఈ ఇస్లామిక్ దేశాలు టేకేదారులు అనుకుంటారు, ఆ టేకేదారులం మేమే అనే ఒక భావనతోటి పాకిస్తాన్ ఉంటుంది. కానీ అదే పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఒక 17 లక్షల మంది, సుమారు 2 మిలియన్స్ దాకా అని చెప్తూ ఉన్నారు, 17 లక్షలకు పైగా ఆఫ్ఘనీలని డిపోర్ట్ చేశారు, రెఫ్యూజీస్ని. సో వాళ్ళని మళ్ళీ తిరిగి ఆఫ్ఘనిస్తాన్కి పంపించేసినట్టుగా తెలుస్తోంది. సో దీని గురించి ఎవరూ మాట్లాడట్లేదు. అఫ్కోర్స్ ఈ వార్త కూడా చాలా తక్కువ వస్తుంది, బీబీసీ వాటిల్లో వీటిల్లో కొంత దాని స్టోరీస్ కనబడుతున్నాయి. కానీ బట్ అంటే సిగ్నిఫికెంట్గా ఏదైతే ఇప్పుడు మన దేశంలో రోహింగ్యాల్ని పంపిస్తాం అంటే చాలు పెద్ద గొడవ జరిగిపోద్ది, మిగతా దేశాల్లో వాళ్ళను పంపించేసినా అసలు కొంచెం కూడా మాట్లాడే పరిస్థితి లేదు. సో దీన్ని ఎట్లా చూస్తారు? చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం అక్కడ. అంటే కొన్ని దశకాలుగా అక్కడే ఉన్నటువంటి వాళ్ళు, చాలామంది అక్కడే పుట్టి పెరిగి అక్కడే చదువుకొని ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఇప్పుడు వెనక్కి పంపించేసేటువంటి ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. దీనికి కారణం ఏంటంటే ఆఫ్ఘన్ తాలిబాన్ వీళ్లకు సహకరించట్లేదు. ఓకే, అక్కడ ఉన్నటువంటి తెహరికే తాలిబాన్ పాకిస్తాన్ యొక్క క్యాడర్ని వీళ్ళు అరెస్ట్ చేసి పాకిస్తాన్కి అప్పజెప్పట్లేదు. వాళ్ళు సునాయాసంగా ఇక్కడ దాడులు చేసి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోతున్నారు, కాబట్టి మేము ఇటువంటి చర్య తీసుకుంటున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. 17 లక్షల మందిని అంటే అసలు బహుశా ఇది భారత పాకిస్తాన్ విభజన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఫోర్స్ఫుల్గా కొంతమంది వీళ్ళని వెనక్కి పంపించేసేటువంటి ఉదంతం బహుశా ఇదే అని నేను అనుకుంటున్నాను. నేను అదే భారతదేశం, ఇక్కడ మన దేశంలో ఇల్లీగల్గా ఉన్నటువంటి బంగ్లాదేశీలు కావచ్చు, ఇల్లీగల్గా ఉన్నటువంటి రోహింగ్యాలు కావచ్చు, వీళ్ళను పంపిస్తే కనుక ఎటువంటి పరిస్థితి వస్తుందో మనకు తెలుసు. ఎన్ఆర్సీ అస్సాంలో చేసి మళ్ళా దేశంలో ఎన్ఆర్సీ చేద్దామంటేనే ఎన్ని అల్లర్లు జరిగాయో మనం చూసాం. మనం అటువంటిది దీనికి దేనికి సంబంధం లేకుండా ఇంతమందిని అమానుషంగా కంప్లీట్గా ఆమూలాగ్రంగా పెకిలించి వాళ్ళని తాలిబాన్ చేతిలో పడేస్తే దాని పరిస్థితి ఏంటి? అక్కడ తాలిబాన్ ప్రభుత్వం దగ్గర వీళ్లకు తినడానికి ఆహారం లేదు, ఇళ్ళు లేవు, వాళ్ళ జీవనోపాధి లేదు,
బతుకులు వాళ్ళకి నిజంగా వాళ్ళు బతుకుతారా లేదా తెలియనటువంటి పరిస్థితి నుంచి పారిపోయి పాకిస్తాన్లో శరణు చొచ్చుకుంటే మళ్ళీ తీసుకెళ్ళి అదే రాక్షస ప్రభుత్వంకి అప్పచెప్తున్నారు వీళ్ళు. ఎంత ముసలి పెద్ద వయసు ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏడుపులు చూస్తున్నాం మనము, చిన్న చిన్న పిల్లల ఏడుపులు చూస్తున్నాము. ఇవన్నీ మానవ హక్కుల సంస్థలకేమి కనిపించవాయి? పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తారు మనకు, కానీ అంటోనీ బ్లింకిన్ స్టేట్మెంట్ ఇస్తాడు, మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? పాకిస్తాన్ ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నా కానీ ప్రపంచం నోరు మెదలకుండా ఉంది. అది ఎందుకు? ఇద్దరు ముస్లిమ్స్ కాబట్టి పర్వాలేదా? అదే హిందువులు చేస్తే తప్పు వస్తుందా? యహూదీలు చేస్తే తప్పు వస్తుందా? అంటే ఈ హిపోక్రసీ, డూప్లిసిటీ అన్నది మనం చూస్తున్నాం మనం. దీనివల్ల బహుశా ఆఫ్ఘనిస్తాన్కిను తర్వాత పాకిస్తాన్ మధ్యలో ఏదో ఘర్షణ వాతావరణం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మనకు. ఎందుకంటే ఇంతమంది అక్కడికి ఆ దేశానికి వెళ్తే కనుక ఆ దేశం ఆల్రెడీ పావర్టీలో తట్టుకోలేనటువంటి పరిస్థితి, బేదరికంలో ఉన్నది అక్కడ. మరి ఇంతమంది వచ్చేసరికి ఆ దేశం ఏమవుతుందో తెలియదు. నాకు దీనివల్ల ఏమనిపిస్తుందంటే బహుశా తెహరికే తాలిబాన్ పాకిస్తాన్ ఇంకా దాడులు ఉధృతంగా విస్తృతంగా చేసేటువంటి సూచనలు ఉన్నాయి. ఓకే, ఎస్పెషలీ పంజాబ్లో, అంటే బలూచిస్తాన్లో కానీ ఖైబర్ పక్తున్ఖ్వాలో కానీ దాడులు చేస్తే కనుక పంజాబీ ఆర్మీ ఏం పట్టించుకోదు. ఎందుకంటే వాళ్ళు మనుషులే కాదు, వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళ దృష్టిలో వీళ్ళు బానిసలు వాళ్ళు. కానీ పంజాబ్లో దాడులు జరిగితే మాత్రం వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు టీటీపీ బహుశా పంజాబ్లో దాడులు చేయడం అనేది మొదలు పెడుతుందని నేను అనుకుంటున్నాను. నేను పాకిస్తాన్ మాత్రం వాళ్ళ పరిస్థితి రోజురోజుకి దయనీయంగా చాలా దారుణంగా క్షీణిస్తున్నది. వాళ్ళ కర్మ వాళ్ళకి ఈరోజు వెంటాడి వాళ్ళని కర్మ ఫలం అనుభవిస్తున్నారు. దానికి ఎవరూ బాధ్యులు కాదు, దానికి వాళ్ళే బాధ్యులు. ఓకే, అండ్ ఇంకొక వైపు పాకిస్తాన్లో ఎలక్షన్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 11వ తేదీని పోలింగ్కి డేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్లీ ఎటువంటి వాతావరణం ఉంది? చాలా తక్కువ టైమే ఉంది, ఇంకో 3 నెలల్లో ఎలక్షన్స్. సో ఏం చెప్తారు అంటే ఇది అంతా మ్యాచ్ ఫిక్సింగ్ కంప్లీట్గా. నవాజ్ షెరీఫ్ని మళ్ళీ తీసుకొచ్చారు వెనక్కి. నవాజ్ షెరీఫ్ని కేసులన్నీ మాఫీ చేయించారు. ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టారు. ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటకు రాడు ఎలక్షన్ అయ్యేంతవరకు. ఆయన ఎలక్షన్ కంటెస్ట్ చేయడం కూడా వీల్లేదు. బిలావల్ భుట్టో ఇంకా చాలా పెద్ద అనుభవం లేనటువంటి వ్యక్తి కాబట్టి ఆర్మీ నవాజ్ షెరీఫ్నే ప్రైమ్ మినిస్టర్ చేయడానికి నిర్ణయించుకుంది. కాబట్టి ఇవంతా కూడా స్టేజ్ మేనేజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్ మేనేజ్ షోలో ఏదో పెద్ద డ్రామా, ఏదో ఎలక్షన్ కమిషన్ డేట్ అనౌన్స్ చేసినట్టు, సుప్రీంకోర్టు చర్చలు చేసినట్టు, ఇద్దరు కలిసి ఏదో నిర్ణయించినట్టు వాళ్ళు అంత పెద్ద డ్రామా ఆడుతున్నారు అంతే. నవాజ్ షరీఫ్ వచ్చేంతవరకు ఆగి ఆయన కేసులన్నీ సద్దుమణిగాక అనౌన్స్మెంట్ జరిగింది. ఇంతకంటే మనకి ఉదాహరణ ఏం కావాలి? మనకు పాకిస్తాన్ ఆర్మీ యొక్క కంట్రోల్ ఎంత ఉందో మనకు తెలుసు కదా. పాకిస్తాన్ ఆర్మీనే ఆ దేశాన్ని రన్ చేస్తుంది. డైరెక్ట్గా ముషరఫ్ లాంటి వాళ్ళు, జియావుల్ హక్ లాంటి వాళ్ళు రన్ చేశారు. ఇండైరెక్ట్గా ఇటువంటి ప్రభుత్వాలను ముందర ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళనో, నవాజ్ షరీఫో, బెనజీర్ భుట్టోనో ముందర పెట్టి వీళ్ళు నడిపిస్తారు వెనకాల. ఓకే, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్లో నవాజ్ షరీఫ్ గెలవబోతున్నాడు, ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇదంతా కూడా ఆల్రెడీ ప్లాన్ ఫిక్స్ చేసే తర్వాత ఈ డేట్స్ అనౌన్స్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.